చూసారా 1 to 7 ఈ సైడ్ మొత్తం వచ్చేసి ఫ్రిడ్జ్. ఓకే, ఫ్రిడ్జ్లో 1 హైయెస్ట్, 7 లోయెస్ట్. ఓకే, అంటే మనకు బయట ఏ క్లైమేట్ ఉన్నా కానీ ఓన్లీ 3 పెట్టుకుంటే సరిపోతుంది, ఇది నార్మల్ అన్నమాట. అయితే 23 to 15 ఉంది చూసారా, దీంట్లో కూడా సేమ్ 23 హైయెస్ట్, 15 లోయెస్ట్. అంటే టాప్ కూల్కి -15కి పోవాలా? హైయెస్ట్ హైయెస్ట్, లోయెస్ట్ లోయెస్ట్. ఓకే, ఇది కూడా 19 పెట్టుకుంటే సరిపోతుంది, అంటే ఒక నార్మల్ వే అన్నట్టు, అటు ఎక్కువ కాదు ఇటు తక్కువ కాదు, జస్ట్ నార్మల్. అయితే దీంట్లో అయితే నో డౌట్ కదా సార్, క్లైమేట్ హైయెస్ట్ హైయెస్ట్, లోయెస్ట్ లోయెస్ట్. అయితే ఇప్పుడు ఫ్యూచర్స్ చెప్తాను, 3 ఫ్యూచర్స్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పవర్ కూలింగ్, ఇది ఒక 3 సెకండ్ ప్రెస్ చేస్తే పవర్ కూలింగ్ అనేది యాక్టివేట్ అవుతుంది. అంటే ఏం యూజ్ అవుతుంది ఇది? సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను జస్ట్, ఓకే, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నది అనుకోండి, ఫంక్షన్ కానీ దావత్ కానీ, అయితే మనము వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ తినే వస్తువులు మొత్తం నింపేసాం దీన్ని, అయితే మనకు మంచిగా క్లైమేట్ కూల్ కావాలి అంటే ఒక 2-3 అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది, కరెక్టే కదా? అయితే ఆ మూమెంట్లో మనం ఇది ఒక్కటి యాక్టివేట్ చేసుకున్నాం అనుకోండి, వితిన్ 40 to 45 మినిట్స్ లోపే మొత్తం కూల్ అయిపోతుంది టోటల్. అయితే మళ్ళీ మన కూలింగ్ సరిపోయింది, చాలా కూల్ అయింది అన్నప్పుడు మళ్ళీ 5 సెకండ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అవుతుంది, ఆఫ్ అయినాక మళ్ళీ ఈ క్లైమేట్ కు డిక్రీజ్ చేసేసుకుంటుంది అన్నట్టు, మళ్ళీ నార్మల్ క్లైమేట్ ఆటోమేటిక్ గా. ఓకే, అయితే సేమ్ ఫ్యూచర్ ఫ్రిజర్ కూడా. ఓకే, మళ్ళీ ఒక 3 సెకండ్ ప్రెస్ చేస్తే పవర్ ఫ్రిజర్ అనేది యాక్టివేట్ అవుతుంది, ఫ్రిజర్ అంటే కూలింగ్ ఆల్రెడీ ఉంటుంది. మనం ఎందుకు యాక్టివేట్ చేస్తామంటే ఐస్ పర్పస్ యూజ్ చేస్తాం. అయితే ఐడియా ఉండొచ్చు జస్ట్ క్లీనింగ్ పర్పస్ తీసేసుకోవచ్చు, వన్స్ క్లీనింగ్ అయిన తర్వాత వాటర్ ఫిల్అప్ చేసి పెట్టలేము, అంటే చేతులు కొంచెం షేక్ అవుతుంది, నార్మల్ పెట్టేసి వాటర్ ఫిల్అప్ అయిన ఉంచాలి. ఫిల్అప్ చేసిన తర్వాత ఐస్ కావాలి అంటే ఇది ఉంటే ఇటు సైడ్ ఉండాలి, లేదంటే ఇటు సైడ్, ఎందుకంటే హోల్స్ ఉన్నాయి చూసారా కింద, ఆ హెయిర్ అనేది డైరెక్ట్ వాటర్కి తగిలింది అన్నట్టు, అంటే ఇంకా త్వరగా అయిపోతుంది మనకు. అయితే వన్స్ ఐస్ అయిన తర్వాత మనకు పాత ఫ్రిడ్జ్లో ఎలా ఉండేది, మనం ఇట్లా బెండ్ చేసేవాళ్ళం, దీంట్లో అవసరం లేదు, వన్స్ ఐస్ అయిందా రిలీజ్ అయిపోతుంది, పట్టుకోదు ట్రైకి, జస్ట్ ఓన్లీ రొటేట్ రొటేట్ చేయంగానే మనకు టబ్లో దీంట్లో పట్టుకోతే మనం ఇది తీసి వాడుకోవచ్చు అన్నట్టు. అలా ఐస్ కోసం మీరు అంతా తీసే అవసరం లేదు. ఓకే, దీనికోసం మనం యాక్టివేట్ చేస్తాము, కానీ కొంచెం కూలింగ్ ఎక్కువ కావాలని ఆ టైంలో దీంట్లో లిక్విడ్ ఐటమ్ ఏది పెట్టినా కానీ ఇది యాక్టివేట్ చేసినప్పుడు మొత్తం ఐస్ అయిపోతుంది, అదొకటి కొంచెం గుర్తు పెట్టుకోవాలి. మళ్ళీ 3 సెకండ్ ప్రెస్ చేస్తే అయిపోయింది. ఓకే, లాస్ట్ ఆప్షన్ వచ్చేసి కన్వర్టర్. కొంచెం డీప్లీ చెప్తాను, ఆల్రెడీ ఐడియా ఉంటుంది మీకు. అయితే మనకు ఎక్కువ యూజ్ అయ్యేది ఇది, అంటే సపోజ్ మనం కూరగాయలు పెట్టుకోవాలన్నా కానీ కర్రీ ఎక్కువైనా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ దీనికే ఇస్తాం అన్నట్టు, ఎందుకంటే మన పాత ఫ్రిడ్జ్లో ఎలా ఉండేది, కింద మొత్తం ఫ్రిడ్జ్ ఉండేది, పైన టఫ్ ఇది ఇచ్చేవాడు, దాంట్లో పెడితే ఏంటంటే మొత్తం ఐస్ ఫామ్ అయిపోయి బయటికి దిగగానే 1 గంట 2 గంటలు పాడైపోయింది. అయితే కంపెనీ ఏం చేసిందంటే, ఇది డీఫ్రిజ్ కదా, డీఫ్రిజ్ నుంచి ఫ్రిడ్జ్కి కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అయితే ఇది కూడా మిడిల్ ది బటన్ ఒక 3 సెకండ్ ప్రెస్ చేస్తే ఫ్రిజర్ నుంచి ఫ్రిడ్జ్కి కన్వర్ట్ అయిపోయింది. సేమ్ ఎగ్జాక్ట్లీ, ఇప్పుడు ఈ క్లైమేట్ మీద 2 రన్ అవుతాయి, అంటే సపోజ్ ఒక యాపిల్ కట్ చేసి మనం దీంట్లో పెట్టినా ఫ్రెష్ ఉంటుంది, దీంట్లో పెట్టినా ఫ్రెష్ ఉంటుంది, ఐస్ అవ్వదు, అంటే ఇది కూడా ఫ్రిడ్జ్ అయిపోయింది అన్నట్టు. సపోజ్ కూరగాయలు కానీ కర్రీ ఎక్కువైనా కానీ దీంట్లో కూడా పెట్టేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మనం ఇది ఒక 1 మంత్ 2 మంత్స్ ఇది యూజ్ చేసుకున్నాం ఫ్రిజర్, అవసరం కొద్దీ మనము దీంట్లో కన్వర్ట్ అయ్యాం కదా, కొంచెం టైం ఇవ్వాలి, ఒక 10-15 మినిట్స్ లేకపోతే హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే చాలా మంచిది, ఎందుకంటే ఐస్ ఫామ్ అయి ఉంటుంది మనం కన్వర్ట్ చేసినాక కొంచెం టైం ఇస్తే ఏంటంటే మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది అన్నమాట, ఫ్రిజర్లోకి వచ్చేస్తుంది. తర్వాత ఊరెళ్తాం కదా 2 డేస్, అట్లా మనం అన్ని బంద్ చేయాలి ఇట్లా అప్పుడు ఇట్లా. సపోజ్ అయితే ఇది కంప్లీట్ చేస్తాను, మళ్ళీ మనకు ఐస్ అవసరం అయిందంటే మళ్ళీ 3 సెకండ్స్ ఫ్రిడ్జ్ నుంచి ఫ్రిజర్కి వచ్చేస్తాం, ఇది డెమో క్లియర్.
సపోజ్ అమ్మా అంటే మీరు ఊరు వెళ్ళేటప్పుడు మాక్సిమం కూరగాయలు అయితే అస్సలు ఉండవు, కర్రీస్ ఏమి ఉండవు, మాక్సిమం ఉంటాయి ఏంటంటే డ్రై ఫ్రూట్స్ పచ్చడి. ఇది 7లోకి పెట్టేసాడు ఫ్రిడ్జ్. ఓకే ఇది లాస్ట్ 7, చాలా తక్కువ కూలింగ్ వస్తుంది. 7లో అంత డ్రై ఫ్రూట్స్ పెట్టచ్చు, అంత ప్రాబ్లం ఏం లేదు. లేదంటే దీంట్లోకి మొత్తం ఖాళీ చేసేసి డ్రై ఫ్రూట్స్ పచ్చళ్ళు దీంట్లో పెట్టేసి ఇది కూడా 15లో పెడితే అయిపోతుంది. ఇది 15-7 ఇది బంద్ అయిపోతుంది, ఇది పని చేయదు. కానీ తక్కువ తక్కువ కూలింగ్ వస్తుంది. ఇప్పుడు మేము మాక్సిమం అంటే ఫ్రిడ్జే వాడతాం, ఫ్రీజర్ వాడం సమ్మర్లో వాడతాం, సమ్మర్లో వాడతాం వాడితే సమ్మర్లో వాడతామేమో కానీ అంటే కూల్ వాటర్ తాగము, ఐస్ అసలు అలవాట్లేదు, ఐస్ క్రీమ్స్ కానీ ఐస్ క్రీమ్స్ టచ్ చేయాలి. బెటర్ సమ్మర్ అయితే ఇంట్లో ఉంటే కూడా పవర్ సేవింగ్ ఒకటి చాలా సేవ్ అవుతుంది. అంటే ఇది ఒకటే కదా ఇప్పుడు మనకు యూజ్ అయ్యేది, ఇదే క్లైమేట్ మనకు పైకి వెళ్తుంది అన్నట్టు. ఇంకేమైనా మీ డౌట్ ఏముంటే మెయింటెనెన్స్ కానీ అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రజెంట్ ఒక 2-3 మంత్స్ నుంచి బయటకు వచ్చింది న్యూస్ ఇది. ఒక్క నిమిషం బయటకు వచ్చింది అసలు, అంటే జస్ట్ ఈ ఒక 2-3 మంత్స్ నుంచి అలా చేస్తున్నారు అన్నట్టు. అది ఎవరు చెప్పారు తెలియదు. అంటే పాలు బయట నుంచి తీసుకొస్తారు చూసారా, వేడి చేయంగానే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు. అంటే మీకంటే ఎక్కువ వస్తుంది అన్నట్టు, మళ్ళీ ఎక్కువ రావడానికి అలా చేస్తున్నారు. కానీ దీని లైఫ్ తగ్గిపోతుంది అన్నట్టు. అంటే అంత వేడిని మనం లోపల పెట్టామనుకోండి, అది దానికి అబ్జర్వ్ చేయడానికి మొత్తం గ్యాస్ అంతా యూజ్ అవుతుంది కదా. బెటర్ అలాంటిది ఒక్కటి, అది ఎవరం పెట్టాము కరెక్ట్, వేరే వాళ్ళు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత 10 మినిట్స్ తర్వాత వేడి చేయాలి పాలు, అదైనా ఓకే. ఇంకా పాతది అది, మాది అది ఇంకా పనిచేస్తుంది కూడా, కాకపోతే 25 ఇయర్స్ అవుతుంది అది వారద్దు అన్నారు. అసలు ఎవరు నమ్మారు, గ్యాస్ రీఫిల్లింగ్ లేదు, రిపేర్ లేదు, ఏం లేదు, అది మొండిగా పనిచేస్తుంది అట్లానే, అది అట్లాగే ఉంచేసుకుంటే ఎవరు వాడొద్దు, 25 ఇయర్స్ అవుతుంది వాడొద్దు, బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఉండదు జస్ట్ ఏంటంటే దాని గ్యాస్ ఉంటుంది చూసారా, అట్లా అని చెప్పి భయపెట్టేసరికి మూసుకొని కొత్తది కొనాల్సి వచ్చింది. అసలు ఎవరు నమ్మారు ఇన్ని ఇయర్స్ వాడినామంటే, మా బాబు చిన్నప్పుడు ఆల్వెన్, ఇప్పుడు కంపెనీ కూడా లేదు కదా. ఇప్పుడు ఆ స్టెబిలైజర్ అంటే దీనికి స్టెబిలైజర్ పెట్టాలా, ఏం అవసరం లేదా, మాక్సిమం అవసరం లేదు, ఆల్రెడీ మీకు రిపేర్ ఉంది కదా, ఒకసారి ఎలక్ట్రీషియన్ మీ పర్సన్ ఎవరైనా ఉన్నారా, సెపరేట్ ఉన్నారు అంటే వాళ్ళకు ఈ ఏరియా ఐడియా ఉంటుంది, అంటే కరెంట్ ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది, ఏంది ప్రాబ్లం అన్నది ఐడియా పెట్టుకుంటే బెటర్ అనుకుంటా. అంటే మన సైడ్ నుంచి సేఫ్టీ తీసుకోవడం, ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉంటుంది దీనికి సపోర్టింగ్, ఇంకో మనం ఒక స్టెప్ ముందుకు వెళ్తే బెటర్ ఒకసారి అనే. అంటే ఇది సపోర్ట్ అవుతుందా లేదా అనేది దీన్ని ఏవీ గిట మొత్తం చెక్ చేసి చెప్తారు. కొంచెం డిఫరెంట్ ఉంటది, సపోర్ట్ అవుతుంది అంటే మనం పెట్టేసుకోవచ్చు, కొంచెం రిస్క్ తీసుకోకుండా అట్లా. ఇన్వర్టర్ కూడా ఉంది, ఇన్వర్టర్ కూడా అవుతుంది, ఇన్వర్టర్ మీద రన్ చేస్తాను. క్లీనింగ్ అండి అవుతుంది, లిక్విడ్ ఏమైనా వాడచ్చా, యూజ్ చేయకపోవడమే బెటర్ ఇన్వర్టర్. అంటే సపోజ్ ఇప్పుడు అట్ ఎ టైమ్ ఫ్రిడ్జ్ కూడా రన్ అవుతుంది, టీవీ కూడా ఇన్వర్టర్ మీద ఉండదు అనుకోండి, సపోజ్ మాక్సిమం టీవీ పెట్టరు, ఉన్నదా లేదా, ఏమవుతుంది అంటే మేము అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి ఫ్రిడ్జ్ ఏసీ వాషింగ్ మిషన్ ఇట్లా ఇన్వర్టర్ మీద పెట్టారు అయితే అంత కెపాసిటీ ఉండదు అన్నట్టు, సౌండ్ కూడా వస్తుంది అది ఎక్కువ వాడితే, అంత సపోర్టబుల్ ఉండదు. అయితే ఏమవుతుంది అంటే వాషింగ్ మిషన్ అన్న వైరింగ్ కాలిపోతుంది, ఫ్రిడ్జ్ దాన కాలిపోతుంది, కొంచెం రిస్క్ తోడు కొడుతున్నారు. అంటే అన్నిటికీ దీనికి వీటికి లేదు, పెద్ద అప్లయన్సెస్కి లేదు, ఇది ఏసీకి కానీ ఫ్రిడ్జ్కి లేదు. బట్ దీనికి అట్లా చెప్పాను అనమాట, ఇన్వర్టర్ మీద 2 CLF బల్బ్స్ మీద నడుస్తుంది అని చెప్పినందుకు మాట్లాడుతున్నారు. సేల్స్ చెప్పారు అనుకుంటా, సేల్స్ సేల్స్ కోసం బెటర్ మన మా సజెషన్ ఏంటంటే ఒక మాక్సిమం పవర్ ఎంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ పోతుంది, బెటర్ ఆఫ్ ఉండండి. అంత దీనికి లేదు, అట్లా లక్కీ లేదు, అదే మాట అడుగుదాం. క్లీనింగ్ అండి
లోపల మెటీరియల్ కూలిన్ అసలు వాడకండి. పైన కూడా వాడద్దు, ఇంకా నేను అడిగి ఇది కొలిన్ చేసి చూద్దాం అనుకున్నాను. కొంచెం ఇక్కడ ఒక పేపర్ పెట్టేసి లేకపోతే ఇట్లా పట్టుకొని క్లీన్ చేయండి, కిందికి రాని ఇక్కడ లైట్ గా ఒక స్క్రాచెస్ పట్టాక నేనే పడొచ్చు. అండ్ స్ప్రే లోపల జస్ట్ ఫ్రెష్ వాటర్ కదా, నిర్మా కానీ కెమికల్ కానీ కొలిన్ కానీ అస్సలు వాడకండి. ఎందుకంటే మనం దీంట్లో తినే వస్తువులు పెడతాం చూసారా, అప్పుడు ఏమవుతుందంటే దానికి కెమికల్ ఉన్నా కానీ స్మెల్ ఉన్నా కానీ ఇప్పుడు ఇవి ఉన్నాయి దాని మీద కూర్చుంటుంది అన్నట్టు. ఇప్పుడు అంటే మీ అయితే ప్యాక్ ఇవి సపోర్ట్, కొంచెం ఐస్ క్రీమ్ కానీ పెట్టాము మనము, కేక్ కానీ పెట్టాము అనుకోండి, అప్పుడు కొంచెం దాని అంత స్మెల్ దాని కెమికల్ దాని మీద ఉంటుంది. సౌండ్ వచ్చింది నేను ఓపెన్ చేసినప్పుడు, సపోజ్ ఇది క్లోజ్ అయ్యింది ఇంకొక చిన్న సౌండ్ వస్తుంది అన్నట్టు. అయితే కొలిన్ అస్సలు వాడకండి, నిర్మా కూడా అస్సలు వాడకండి. నిమ్మకాయ పర్వాలేదా, నిమ్మకాయ నాకొక్కసారి బిల్లు ఇయ్యరా సార్.